ఎనర్జీ. సో మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్. ఎక్స్ ఫర్ ఎక్స్ట్రాడినరీ సీ. ఇది కొంతమంది లైఫ్ లో జరిగితే మనం ఆర్డినరీగా అనుకుంటాం, కానీ మన లైఫ్ లో జరిగితే అది ఎక్స్ట్రాడినరీగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇది నా మొన్ననే జరిగింది. మొన్న మా ఇంటికి అడుక్కునేవాడు వచ్చాడు. వచ్చి ధర్మం చేయమ్మా అంటే లేదు పో అని అన్నా. తర్వాత కనీసం పాత బట్టలు అన్నా ఉంటే ఇవ్వు అని అంటే లేదు పో అన్నా. తర్వాత ఒక రూపాయి అన్నా ఇవ్వు అమ్మా అంటే లేదు పో అన్నా. సరే నీది నాది ఒకటే కేటగిరీ, 15 కలిసి అడుక్కుందాం అన్నాడు. నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఓకే నెక్స్ట్ వన్. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ కావ్య. హాయ్ కావ్య. పీ ఫర్ పాతకాలం సీన్. నాకు తెలిసిన పాతకాలం సీన్ ఏంటంటే ప్రదీప్ రవి అని ఇద్దరు కొంగలు బెస్ట్ ఫ్రెండ్స్. కొంగల అది కూర్చుని కొంగలు బెస్ట్ ఫ్రెండ్స్. అవి ఒక రోజు చేపల కోసం వేటకెళ్ళాయి చెరువుకి. సో అక్కడ చేపలు ఏవి బయటకు రాలేదు. చెరువులో ఫ్రీ వైఫై ఉండేసరికి అండర్ వాటర్ ఇంటర్నెట్ అండర్ వాటర్ ఓ మై గాడ్ చేపలు ఏవి బయటకు రాలేదు. సో అవి ఎక్స్ప్రెస్ అట్లీస్ట్ ఎక్స్ప్రెస్ రాజా షోకి వెళ్తే ఫన్ అన్న దొరుకుతుంది అని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. రోడ్ మీద చాలా మంది గుంపులుగా ఉండేసరికి అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఆస్తమా ఉన్న వాళ్ళకి చేప మంది ఇస్తున్నారని తెలిసింది వాళ్ళకి. సో వీళ్ళు కూడా అబద్ధం చెప్పి చేప మంది తీసుకున్నారు. సో వాళ్ళకి ఫుడ్ తిన్నారు. జాన్ నేను నమ్మలేకపోతున్నాను, నా లాంటి వింత జీవులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ వన్. ఆర్ ఫర్ రొమాంటిక్ సీన్ భయ్యా. ఓకే, నేను ఒక అద్భుతమైన రొమాంటిక్ సీన్ చూశాను భయ్యా. మీరు పాటలు పాడతారా? ఓ నో. మరేం సైడ్ వేటర్ మైక్. నేను ఒక అద్భుతమైన రొమాంటిక్ సీన్ చూశాను భయ్యా. ఒక భర్త భార్య పని చేస్తుండగా పోయి నడుము గిల్తాడు భయ్యా. భార్యకి కోపం వచ్చి పని చేస్తున్నప్పుడు నడుము గిల్లోదిగా అని చెప్తాడు భయ్యా. అదే పక్కన పని మనిషి ఉంటుంది భయ్యా, పని మనిషి అదే ఫ్లోలో అంటదిగా. నేను కూడా చాలా సార్లు చెప్పాను మేడం నడుము గిల్లొద్దు అని, కానీ ఇంకా మానుకుంటలే మేడం అంటాడు. వాళ్ళు ముగ్గురు ఏదో తేల్చుకుంటారు నీకెందుకే, నీకెందుకు పక్కింట్లో విషయాలు అన్ని చూస్తావు, అన్ని కావాలి పక్కోడికి ఏమవుతుందో. ఓకే ఈ ఫర్ ఎమోషనల్ సీన్స్. నేను ఏ చిన్న విషయానికైనా చాలా ఎమోషన్ అవుతా. అలాగే ఒక సీన్ అయింది నా లైఫ్ లో. అది ఏంటంటే, ఒక రోజు నేను వర్షంలో తడుస్తున్నా అనమాట. అయితే ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి గొడిగిచ్చాడు. తను తడుస్తూ వెళ్ళిపోయారు. ఇన్ని రోజులు అబ్బాయిలను చూస్తే ఏదో అనుకున్నాను, సచిన వాళ్ళు చెమటలు ఎందుకు పనికిరారని. కానీ అది చూసిన తర్వాత నా నిర్ణయం మార్చుకున్నాను. ఈ సినిమా నేను మొన్నే చూశాను. థాంక్యూ. ఎస్ ఫర్. హాయ్ ప్రదీప్, నా పేరు సాయి కృష్ణ. సాయి కృష్ణ, వార్తలు ముఖ్య అంశాలు. సాగదీసే సీన్. ఈ సీన్ కామన్గా ఇద్దరు లవర్స్ మధ్యలో చాటింగ్ చేస్తుంటే చూడొచ్చు. వాళ్ళ మెసేజెస్ లో అంత మ్యాటర్ ఏముండదు, కానీ నువ్వు చెప్పు, లేదు నువ్వు చెప్పు బంగారం, లేదు నువ్వే చెప్పు డార్లింగ్ అంతే. దా మెసేజెస్ లో చెప్పు చెప్పు తప్ప పెద్ద మ్యాటర్ ఏముండదు. ఆ చెప్పుని వేసుకోలేము, వాడలేము, పడేను లేము. నీకెలా తెలుసు? ఫ్రెండ్స్ చాట్ చేస్తుంటే చూసా. నువ్వు వాళ్ళు చాట్ చేస్తుంటే నువ్వెందుకు చూసినావు? వాడు చూపించేటట్టు చాట్ చేసిండు కాబట్టి నువ్వు కూడా అదే చేయొచ్చానా? అడిగానని చెప్పు వదిన్ని. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్. హాయ్. ఎస్ ఫర్ సెన్సార్. జనరల్ గా చాలా మంది మూవీస్ లో సెన్సార్ సీన్స్ రాగానే కళ్ళు మూసుకుంటారు, కానీ అదే సెన్సార్ సీన్స్ అయిపోగానే అందులో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటారు. సో నేను వాట్సాప్ లాగానే సెన్సార్ యాప్ అని ఒకటి క్రియేట్ చేశాను. దానికి వచ్చిన లైక్స్, కమెంట్స్, షేర్స్ తో మూత మొగిపోయింది ఫోన్. సో నాకు అప్పుడు అర్థమైంది సెన్సార్స్ కి కూడా ఇంత మంది ఫ్యాన్స్ ఉంటారని. దొంగి దొంగి. ఓకే వెళ్ళాం. థ్యాంక్ యూ. అండ్ యూనో మన చిన్నప్పటి నుంచి చాలా గట్టిగా చెప్పారు మనకి, అంటే నెత్తి మీద మొట్టికాయలు ఎందుకు వేస్తారో నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడు అర్థమైందంటే న్యూటన్ కూడా నెత్తి మీద యాపిల్ పడి టుంగ్ అనమాట, ఓ అప్పుడే గ్రావిటేషన్ ఫోర్స్ ఏంటో అర్థమైంది కదా ఆయనకి. అలాగే ఒకవేళ ఆ చెట్టు కింద మీరుంటే మీకు నెత్తి మీద ఏ వస్తువు పడితే మీరేం తెలుసుకుంటారు? నా పేరు సాయి గణేష్. ఏం చేస్తుంటారు మీరు? నేను బీటెక్ అన్న. అయిపోయిందా, తోసారా, ఉంచారా? ఉంచాదన్నా, తర్వాత దోసేస్తారు. వెళ్ళా కానీ ఏం కాదు, 8 ఇయర్స్ అంట. అన్ని రోజులు కూడా ఉన్న నిచ్చేటట్లేదా? అయ్యో నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి, ఇంజనీరింగ్ 4 ఏళ్లలో చదువుతున్నావా? అయ్యో
నా పైన కానీ యూట్యూబ్ పడితే దాంట్లో అందమైన అమ్మాయిల్ని బయటికి ఎట్లా లాగాలనేది క్రియేట్ చేస్తాను. సరే డాలి, ఈ అందమైన అమ్మాయిల అందరి కోసం పాట మొన్న కనిపించావు మై మరిచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేశావు, ఎన్నెన్ని నాళ్ళైనా నీ జాడ కడలేక ఎందెందు వెతికాను. ఫేవరెట్ సాంగ్ అది, సూపర్ సాంగ్ అండ్ చాలా బాగా పాడావు. అండ్ ఏంటంటే పాడిన పాట కూడా హోల్ హార్టెడ్ గా పాడావు. చిన్న చిన్న మిస్టేక్స్ లయా శృతి వాళ్ళు బయటకు వెళ్ళారు, ప్రాబ్లం లేదు, వాళ్ళు వచ్చే కలుపుదాం ఈ పాటలో. ప్రస్తుతానికి అయితే నాకు ఈ పాట నచ్చింది కదా, గట్టిగా చెప్పాలి, కమ్ ఆన్. థాంక్యూ డాలి. మా అమ్మ మా నాన్న మీద వేసే గరిటలు నా మీద వేస్తే నేను కొత్త వంటలు కనిపెట్టేవాడు. నువ్వేం చేస్తే స్టవ్ పట్టు రెడీ ఉంటా క్యాచ్. నీ వంట వచ్చా? వచ్చి పోయా. ఏమి వచ్చు? బాగా అన్ని వచ్చి పోయా. అంటే ఫర్ సపోజ్ ఫ్రైడ్ రైస్. ఐ లవ్ ఇట్. నెక్స్ట్ టైం తీసుకురా. తెస్ భయా. తెస్ భయా. షూర్? గ్యారంటీయా? షూర్ భయా. ముందే చెప్తే డాక్టర్ లాల్ని పిలుచుకోవాలిగా. ఒకవేళ నా నెత్తి పైన బుక్ పడితే నేను అది దెబ్బ తగిలిందని బుక్ ని పక్కన పడేసి ఎగ్జామ్ ఎలా ఫెయిల్ అవ్వకుండా ఏం చేయాలో అని ఆలోచన. అది దెబ్బ తగిలిందని బుక్ మనక మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చిన్న బొచ్చు కొంచెం అట్టి కదులుతుంది తప్ప మనకు. న్యూటన్ పైన ఆపిల్ పడే బదులు కాకిరెట్టే వేసింది అనుకో, అది ఎంతో బాగుంటుంది. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో ఒక లెసన్ మిస్ అవుతుంది, మరియు ఈ కాకిరెట్ ఎందుకు పడ్డది అనేది ఆలోచించి చెప్తాడు. అప్పుడు రోజు క్లాస్ కాకులు తీసుకెళ్తూ ఉండాలి మనం. నా మీద ప్రదీప్ పడితే నీ ఆ సీట్లు ఉండొచ్చు, నువ్వు ఈ సీట్లు ఉండొచ్చు కదా. అయ్యా ఒకళ్ళ మీద పడితే పొజిషన్ మారో భయ్యా. బట్ ఎనీ డే దిస్ చైర్ ఆల్వేస్ వెల్కమ్. నా తలపైన చికెన్ బిర్యానీ పడితే అందులో లెగ్ పీస్ ఉందా లేదో కనుక్కుంటాను. జాగ్రత్త అమ్మ, డబుల్ మసాలా వద్దు, మంట పుట్టింది. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్, ఐఎమ్ భార్గవి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ప్రదీప్, రియల్లీ ఐఎమ్ హార్ట్ఫుల్లీ టూ సో మచ్ హ్యాపీ. సో స్వీట్, థ్యాంక్ యూ మా. నా మీద ఒకవేళ ఫ్లైట్ పడింది అనుకో. ఫ్లైట్? ఆ ఫ్లైట్ లో సెలబ్రిటీస్ కష్టం కదా, అడ్జస్ట్ అయిపోదాం. ఓకే ఓకే. ఆ ఫ్లైట్ లో ఎవరైనా సెలబ్రిటీస్ ఉన్నారా లేదా అని కనుక్కుంటాను. డోర్ తీసి లోపల ఫస్ట్ మీరు ఉన్నారా కనుక్కుంటాను. అందులో నేను ఫ్లైట్ అంతా పడకర్లే, నువ్వు అని పారాషూట్ దూకేసట. ఒకవేళ నా పైన ఐఫోన్ పడి ఉంటే ఎన్నెన్ని విధాలుగా సెల్ఫీ దిగాలో తెలుసుకునేదాన్ని. మామూలుగానే ఫోన్ పైన పెట్టి దిగుతాము, అది మీద పడితే ఎన్నెన్ని యాంగిల్స్ లో దిగచ్చు అని. చాలా వండర్ఫుల్, మీరు సెల్ఫీ ఎక్స్పర్ట్. ఓ బ్యూటిఫుల్. మీకు కంచె వేసి ఎన్నాళ్ళైంది? అది పర్సనల్. నాకు కూడా వేసారు, అంటే నాకు 5 రూపాయలు బిల్ అడ్డంగా వెళ్ళేది ఇట్లా లోపలికి. కంచె వేసి వైర్ లాగారు. బట్ ఐ టెల్ యూ వాట్, యూ లుక్ మోర్ బ్యూటిఫుల్ విత్ దట్. హాయ్ ప్రదీప్, దిస్ ఈస్ రవలి. ఐ యామ్ వెరీ 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 బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఐ యామ్ గ్లాడ్ టు సీ యూ. థాంక్ యూ సో మచ్. ఒకవేళ నా పైన సన్ పడింది అనుకో, దాన్ని పరీక్షిస్తాను ఫస్ట్. బయటికి వెళ్తే రోజు పడిద్దిగా? మొత్తం సన్ రేస్ కాదు, మొత్తం సన్ పడాలా? ఓ కాల్తదేమో. నో ప్రాబ్లం. ఓ నో ప్రాబ్లం. ఓకే, సో దాన్ని పరీక్షిస్తాను. పరీక్షించి అట్రాక్షన్ ఆఫ్ సన్ పవర్ అని ఒక లా కనిపెడతాను. లా కనిపెట్టిన తర్వాత భూమిని సన్ కి దగ్గరగా తీసుకొస్తాను. అందరి డిప్ప కారిపోదు కానీ భలే ఉండిద్ది. మనమే పడితే అసలే బొచ్చు తక్కువ, ఇదంతా కాలిద్ది, ఇటు ఒకటే మిగిలిద్ది. నా తలపైన ఒకవేళ కేఎఫ్సి చికెన్ పడితే ఫస్ట్ దాన్ని టేస్ట్ చేసిన తర్వాత కోడి ముందా గుడ్డు ముందా అనే క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తా. ఓ దాంతో పాటు డబ్బా మీద ఒక పెద్ద ఆయన ఉంటాడు కదా, అది కనిపెట్టినాయన,
ఆయన ఎవరు తెలుసా? తన గురించి ఎందుకు చికెన్ చేసిన గురించి అయితే కావాలి కదా. కేఎఫ్సి అంటే తెలుసా ఫుల్ ఫామ్? తినడం అయితే తెలుసు, బాగా. హాయ్ ప్రదీప్ గారు, దిస్ ఇస్ దివ్య. ఒకవేళ నా పైన ఫేస్బుక్ పడితే అందులో మీరు ఎవరికి రిక్వెస్ట్ పంపినా అది నాకు ఓన్లీ నాకు నా క్లాస్మేట్స్ కి మాత్రమే రిక్వెస్ట్ వెళ్ళేలా సెట్ చేసి పెడతా. టాపిక్ తీసారు కాబట్టి చెప్తున్నా. ఐ జస్ట్ హావ్ ఎ పేజ్, పేజ్ మాత్రమే ఉంది. ఐ డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్. సో నా పేరు మీద ఎలాంటి అకౌంట్స్ మీకు కనిపించినా ఎక్కడున్నా ప్లీజ్ డూ నాట్ ఎంకరేజ్ దెమ్, ప్లీజ్ డూ నాట్ షేర్ యువర్ పర్సనల్ డీటెయిల్స్, అండ్ దయచేసి నమ్మద్దు ఎలాంటి పోస్టులు పెడుతున్నా ఏం పెడుతున్నా. ఐ జస్ట్ హ్యావ్ ఎ పేజ్ విత్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 మిలియన్, రీచింగ్ 2 మిలియన్ ఫాలోవర్స్. అది విత్ మై నేమ్ అండ్ అ బ్లూ టిక్ బిసైడ్ మై నేమ్, అండ్ అఫీషియల్ టిక్. దట్స్ ఇట్ అట్ ఎ పేజ్. సో యూ కెనాట్ సెండ్ ఇన్ రిక్వెస్ట్, యూ కెన్ లైక్ ద పేజ్ అండ్ సెండ్ మీ అ మెసేజ్ ఆర్ ఎనీథింగ్, రైట్? థ్యాంక్ యూ సో మచ్.